तब सही तरीका चलो मेरे को अपडेट चूस्तू नाम जूबली हिल्स की संबंधी अपडेट वस्तू उ जूबली हिल्स नियोजकवर्गम काउंटिंग सेंटर लो उद्रिक्त वातावरण ఏర్పడింది దీని గల కారణం ఏంటంటే స్వల్ప స్థాయిలో లెక్కింపులో తేడాలు ఉన్నాయంటూ అక్కడ ఆరోపణలు అయితే వెలువెత్తునటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాగ్వాదానికి దిగారు అటువైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలకు సంబంధించి వాగ్వాదం జరుగుతుంది. ముఖ్యంగా ఆరు ఈవీఎం బాక్సులను లెక్కించకుండానే పక్కన పెట్టేశారు అధికారులు అంటూ కూడా అక్కడ వాదనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నియోజకవర్గం ఇది. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్లో ఉద్రిక్త వాతావరణం ఉన్నట్టుగా ఇప్పుడైతే అందునటువంటి రిజల్ట్స్ సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్లు మనం చూస్తూ ఉన్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పై మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్లో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. జూబ్లీస్ నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్వల్ప స్థాయిలో లెక్కింపుల్లో తేడాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీల మధ్యన, అదేవిధంగా నాయకుల మధ్యన వాగ్వాదం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆరు ఈవీఎం బాక్సులను లెక్కి పట్టకుండానే పక్కనే పెట్టేశారు అధికారులు అంటూ కూడా ప్రధానంగా ఆరోపణలు అయితే గుప్పిస్తున్నారు. సో అక్కడ జరుగుతున్నటువంటి కౌంటింగ్ సెంటర్ వద్ద అయితే మాత్రం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి, నిజంగా అన్ని కౌంట్ చేస్తారా, లేకపోతే వీరు ఆరోపిస్తున్నట్లుగా ఆరు ఈవీఎం బాక్సుల్ని నిజంగానే కౌంటింగ్ చేయకుండా పక్కన పెట్టారా, అఫీషియల్గా అధికారులు ఎందుకు చేయాల్సి వచ్చింది, దీనికి సంబంధించి అసలు ఎందుకు గందరగోళం ఏర్పడింది, ఇలా పూర్తి స్థాయి అక్కడైతే ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితిని కనిపిస్తుంది. ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్లు అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ రాజు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, వాగ్వాదానికి దారి తీసినటువంటి కారణాలు ఏంటి, ప్రస్తుత తాజా పరిస్థితి ఏంటి? జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనేది హైదరాబాద్ లో అత్యంత కీలకమైనటువంటిది. అదేవిధంగా విఐపీలు వీఐపీలు ఉండేటువంటి నియోజకవర్గం. దీని మీద ఎవరు పట్టు సాధిస్తారనేది ఎప్పుడు ఉండేదే, కానీ ఇక్కడ జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా స్వల్పమైనటువంటి తేడాతోనే ఓటమి చెంది అభ్యర్థులు సంఖ్య ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్ పోటీలో ఉన్నారు. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా చాలా మందకొడిగా కౌంటింగ్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కాగా జూబ్లీ హిల్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 26 రౌండ్స్ లో ఈ దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది జరుగుతుంది. 14 టేబుల్స్ ఉన్నా కూడా 26 రౌండ్స్ లో ఈ కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే 2 గంటల సమయంలో 2 ఈవీఎంలు అయితే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది, వాటిని తీసి పక్కన పెట్టారు. తర్వాత 4 గంటల సమయంకి వచ్చేసరికి మరొక 2 ఈవీఎంలు మొరాయించడంతో వాటిని కూడా తీసి పక్కన పెట్టారు. దాదాపుగా 6 గంటల సమయం వచ్చేసరికి మరొక 2 ఈవీఎంలు మొరాయించినాయి. మొత్తం 6 ఈవీఎంలు కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఒక్కొక్కరిగా ఈ సమాచారం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఒక్కొక్కరిగా ఈ కౌంటింగ్ జరుగుతున్నటువంటి కొట్ల విద్యాభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గరికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి, అదేవిధంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులకి మధ్యన ఒక వాగ్వాదం ఉద్రిక్త అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి 6 ఈవీఎంలు మొరాయించడం, వాటిని పక్కన పెట్టడం, వాటికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది రాజు మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు, నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది రాజు? అంటే ఇప్పటికే మహమ్మద్ అజరుద్దీన్ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రస్తుత గోపీనాథ్ వీళ్ళిరువురు ఆరువని కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటికి సంబంధించి అంటే ఆ టెక్నీషియన్స్ ద్వారా వీటిలో ఉన్నటువంటి ఈ 6 ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్ల సంఖ్యను తేల్చిన తర్వాత మాత్రమే ఎవరు విన్ అయ్యారనే దాన్ని తేల్చాలనేది ఇక్కడ తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి ఈ విజయం అనేది దోబూచులాడుతూ అటు అజరుద్దీన్, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ల మధ్యన స్వల్పమైనటువంటిది ఒక రౌండ్లో గోపీనాథ్
ఆధిక్యంలోకి మరో గ్రౌండ్ లో అజారుద్దీన్ ఆధిక్యంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కొన్ని కీలకమైనటువంటి ఓట్లు అదే విధంగా ప్రాంతాల వారీగా చూసినా కూడా మాకంటే మాకు విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా ఆరు వీఎంఎం బాక్సులను కూడా లెక్కించిన తర్వాతనే అభ్యర్థి విజయాన్ని ప్రకటించాలి. అప్పటివరకు ఎవరు విజయం సాధించారనేది ప్రకటించొద్దు అనేది ఇరు పక్షాలు వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మరి ఈసీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, అదేవిధంగా గెలుపు ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఈ ఆరింటిని పక్కన పెట్టి విజయం సాధించిన అభ్యర్థిని ఇప్పటి వరకు ఎవరు ఆధిక్యంలో ఉన్నారో ఆధిక్యంలో ఉన్నటువంటి అభ్యర్థిని విజేతగా నిర్ణయిస్తారా, లేదా మొత్తం ఆరు ఈవీఎంలను కూడా లెక్కించిన తర్వాత అభ్యర్థిని గెలిచినటువంటి అభ్యర్థిని విజేతగా నిర్ణయిస్తారా అనేది ఈసీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. మరి కొద్దిసేపట్లో ఆరో ఈసీకి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా తెలియజేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు అసలు టాస్క్ పోలీసులకు అయితే ఉంది. ఇరుపక్షాలకు సంబంధించినటువంటి అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి అయితే చేరుకుంటున్నారు. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదేవిధంగా ట్రాఫిక్ కూడా భారీగా స్తంభిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే దీనికి ముందే కూడా అటు కరీంనగర్లో బండి సంజయ్కి గంగుల కమలాకర్ రెడ్డి జరిగినటువంటి ఈవీఎంల మొరాయింపు అదేవిధంగా ఓట్లు స్వల్పంగా తేడా వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ లాఠీ చార్జ్ చేశారు. అట్లాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా పోలీసులు అయితే తగు జాగ్రత్తలు జూబ్లీహిల్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నారు రైట్, థ్యాంక్ యూ రాజు అప్డేట్స్ అందించినందుకు. రైట్, రిజల్ట్స్కి సంబంధించినటువంటి కంటిన్యూస్ మారుతని కొనసాగుతూనే ఉంటుంది.